ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా లేకపోతే అసెంబ్లీ డిజాల్వ్ చేసి మీ మీద మీకు నమ్మకం ఉంటే మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు చేసిన న్యాయం అని మీకు విశ్వాసం ఉంటే ఇమ్మీడియట్ గా మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి. ప్రజలందరూ ఓటేస్తే నేనేం మాట్లాడనని చెప్పాను. అట్లా కాకుండా డ్రామా రావడం మానండి. ఈ నాయకులు చాలా మంది మనం చూసాం విభజన సమయంలో ఇదే మరిగి చేశారు. తర్వాత అమరావతి విషయంలో కూడా ఇదే మరిగి మాట్లాడారు. ఎన్నికలు అవుతానే మాట తిప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళందరి యొక్క వంగి మాదకులు మరిగా తయారైపోయారు. వీళ్ళంతా ఆయన ఏం చెప్తే రావడం వీళ్ళ పదవులకు వస్తున్న రాష్ట్ర ప్రయోజనం లేవు, ప్రజా ప్రయోజనాలు లేవు, ఈ రాష్ట్రంలో ప్రజలకు హక్కులు ఉన్నాయనే విషయం లేదు. చాలా నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజలు ఓట్లేస్తారు అనే ధీమాతో నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, ప్రజలను అడుగుతున్నా, మనం నిలదీయాలా లేదా అని అడుగుతున్నాను. ఈరోజు మనకు ఆ రోజు ఒక మాట చెప్పి ఇంత పెద్ద సమస్యని ఈరోజు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే ఏం చెప్పాలి. నేను అందుకే ప్రజలందరినీ కోరేది ఒకటే, మీరు ఒకసారి ఈ విషయంలో చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు అమరావతి ఉంటుందని చెప్పి ఈరోజు మూడు ముక్కలాట మీరు ఆడతారా? ఇంకొక పక్కన ఆ రోజు మీరు చూస్తే ఎన్ని మాటలు చెప్పారంటే, నేను ఆ రోజు కూడా ఒకసారి చెప్పాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, 5 కోట్ల మందికి హెచ్చరిక చేశాను అమరావతిని సర్వనాశనం చేస్తారు, అభివృద్ధిని ఆపేస్తారు, ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది ఒక్కసారి అని చెప్పి మీరు కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుందో అదే జరుగుతుందని కూడా ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు అదే జరుగుతూ ఉంది. భావితరాల భవిష్యత్తుని నాశనం చేసేదానికి కక్కడ కట్టుకొని పనిచేస్తున్నారు. ఈరోజు ఒక విషయంలో చూస్తే నమ్మి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు చూస్తే వాళ్ళు రోడ్డు మీద పడి ఏ విధంగా బాధపడుతున్నారు, ఎంతమంది గుండాకి చనిపోయారు మనం చూసాం. మీ కార్యకర్త నీతి నిజాయితీగా మాట్లాడాడు. ఆ కార్యకర్తకి సమాధానం చెప్పండి. ఆయన ఒక మాట చెప్పాడు, మనం చెప్పలేదు, మనం ఎక్కడా ఈ మాట మాట్లాడలేదు, మనకెందుకు వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు మీరు మాట్లాడరు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పరు అని ఒక కార్యకర్త మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే, ఒక నీతివంతంగా అతను మాట్లాడితే మీకు సమాధానం చెప్తాను. అడుగుతున్న ఈ ప్రజాప్రతినిధికి వీళ్ళకి కావాల్సిన అధికారం కావాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేయాలి. ఈ నాయకులే ఆ రోజు 2014 ఎన్నికల కంటే ముందు విభజన జరిగినప్పుడు ఒక్క మాట గట్టిగా మాట్లాడుంటే ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగేది కాదు. ఆ రోజు కూడా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళు చేసే నిర్ణయాన్ని ఏమాత్రం వ్యతిరేకించకుండా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన నాయకులు ఎన్నికల ముందు అమరావతి ఉంటుంది రాజధాని కానీ పదే పదే మాట్లాడి ఎన్నికలు అవుతానే ఈరోజు చేయడం తప్పేంటని మీరు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎన్ని నారుకులండి, మనిషికి ఇన్ని మాటలు ఏంటండి? వీళ్ళు మనుషులా? వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడితే ప్రజలందరూ మనం ఆమోదించాలా? అంటే మనకు ఒక పద్ధతి లేదా? ఈ ప్రభుత్వం విశ్వసనీయత లేని ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రికి ఆయన మీదనే నమ్మకం లేదు. ఈరోజు పారిపోయాడు ఎన్నికలంటే ఎందుకు పారిపోవాలి?